నమస్తే ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో రుద్రముద్ర, సహజ శంఖ ముద్ర, సంపుట ముద్ర ఏ విధంగా సాధన చేయాలి, అవి చేయడం వల్ల మన శరీరంలో మనసుకు ఏ విధంగా మేలు చేస్తాయో చూద్దాం. రుద్రముద్ర శివుడిని ఆరాధించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. శివుడి పేరులో రుద్ర కూడా ఒకటి. రుద్రముద్ర కూడా అతిధ్వని ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా గుండె సమస్యలు, మైకము, అంతర్గత అవయవాలు లేదా అలసట వంటి వాటిని నయం చేస్తుంది. ఎముకల కండరాలను బలోపేతం చేస్తుంది మరియు బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది. గుండె సమస్యలు, మైకము, సేంద్రియ క్షయం మరియు అలసట యొక్క సాధారణ స్థితుల నుండి ఉపశమనిస్తుంది. మనలో ప్రసన్న మరియు శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని శక్తినిస్తుంది. ఇది మానసిక స్పష్టత, ఏకాగ్రత, కంటి చూపు మరియు మెదడును శక్తివంతం చేస్తుంది. తక్కువ రక్తపోటుకు ఇది మంచి చికిత్స విధానం. కడుపు, ప్లేహము మరియు క్రోమం బాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ రుద్రముద్రని ఏ విధంగా సాధించాలో చూద్దాం. ఈ యొక్క ఉంగరపు వేలు, కిచెన్ వేలు మిగతా రెండు తెచ్చి పెట్టాలి. ఇట్లా పెట్టుకొని ఈ విధంగా ధ్యానం చేయాలి. ఓకే, ఇప్పుడు సహజ శంఖ ముద్ర గురించి తెలుసుకుందాం. సహజ శంఖ ముద్ర ఇది పాయకు తిరిగి వచ్చే ఫైల్స్ మరియు సమస్యలు నయం చేస్తుంది. స్లిప్డిస్ సమస్యను చక్కగా పరిష్కరించబడుతుంది. ముఖ్యంగా యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ కి చక్కటి పరిష్కారం చూపుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వెన్నుపూసను తిన్నగా చేస్తుంది మరియు ఫ్లెక్సిబిలిటీ చేస్తుంది. ప్రసంగం, స్వరం, జీర్ణశక్తి, కడుపు మరియు రేగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. అప్రమత్తత పెరుగుదలకు అలర్ట్ చేస్తుంది. నాడీ శక్తి, మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. కుండలి శక్తిని ఉన్నత స్థాయికి పెంచుతుంది. ఇప్పుడు ఈ సహజ శంఖ ముద్రని ఏ విధంగా సాధించాలో చూద్దాం. అప్రోచ్ చేసి ఈ విధంగా పెట్టుకొని ధ్యానం చేయాలి. ఇప్పుడు సంపుట ముద్ర గురించి తెలుసుకుందాం. సంపుట ముద్ర, సంపుట అంటే నిధి, ఛాతి మరియు అది మన నిజమైన అంతర్గత జీవి యొక్క నిధిని మేలుకొలుపుతుంది. ఈ ముద్ర మన అంతర్గత స్వర్గాన్ని వినడానికి, లోపల తిరగడానికి ఆహ్వానిస్తుంది. వ్యక్తిత్వ స్థితికి మించిన జ్ఞానం మరియు మార్గదర్శకత్వాన్ని యాక్సెస్ చేస్తుంది. సవాళ్ళు మరియు ఇబ్బందులు ఎదురైతే మన అంతర్గత సత్యాన్ని స్పష్టంగా కమ్యూనికేట్ చేయడంలో మనకు సహాయపడే అంతర్గత భద్రత యొక్క భావాన్ని ఇది పండిస్తుంది. సంపుట ముద్ర గొంతు మరియు స్వరాలను సడలిస్తుంది. ప్రవహించే సమాచార మార్పిడికి తోడ్పడే గొంతు చక్రాన్ని మేల్కొలుపుతుంది. అలాగే జీవక్రియలో సహాయపడి ధైర్యాన్ని గ్రంథిని సమతుల్యం చేస్తుంది. మీరు ఈ అంతర్గత జ్ఞానం మరియు లోపల నుండి మార్గదర్శకత్వానికి కొన్ని స్పందిస్తారు. అంతర్గత కనెక్షన్తో అంతర్గత భద్రత యొక్క భావాలను పొందుతారు. ఈ ముద్రలో మెడ మరియు గొంతుకు దర్శకత్వం మరియు అవగాహన ధైర్యాన్ని గ్రంథికి మసాజ్ చేయడం పరిశుద్ధ ఆరోగ్యానికి మరియు జీవక్రియకు తోడ్పడతాయి. వివేకాన్ని ప్రాప్తి చేయడానికి అంతర్గత స్వరాన్ని వినడం నేర్చుకోవడం చాలా మంచిది. మార్గదర్శకాన్ని స్వీకరించడానికి తెరవగల సామర్థ్యాన్ని పెంచుతుంది. విడుదల, విశ్రాంతి మరియు అప్రమత్తతను అనుభవిస్తుంది. గొంతు మరియు మెడలో ఉద్రిక్తతను తగ్గించగలదు. నిజమైన స్వీయ నుండి సంభాషించే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఈ సంపుట ముద్రని ఏ విధంగా సాధించాలో చూద్దాం. ఒక దీపారాధనని మనం పట్టుకుంటాం కదా, ఆ రకం జాగ్రత్త. ఈ విధంగా పెట్టుకొని ధ్యానం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ముద్రలు ఏ విధంగా సాధన చేయాలి మరియు అవి మన శరీరం కొనకు ఏ విధంగా మేలు చేస్తాయో చూద్దాము. నమస్తే. ఇఫ్ యు లైక్ అవర్ ప్రోగ్రామ్, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ అవర్ నెక్స్ట్ పార్ట్ వీడియో అప్డేట్స్. ఇఫ్ పాసిబుల్, షేర్ అవర్ వీడియోస్ బై డిఫరెంట్ సోషల్ మీడియా లైక్ వాట్సాప్, Facebook, Instagram, Twitter, and support our cause to reach 1 crore people and make our project Good Handwriting for All great success. Thank you friends. Meet you in next video. All the best.